అలాంటి వారిలో జాన్ నాక్స్ గురించి ఒక రెండు నిమిషాలు చెప్పాలని ఆశిస్తున్నాను. జాన్ నాక్స్ స్కాట్లాండ్ కి మిషనరీగా వెళ్ళాడు. మరి ఆయన ఎంతో ప్రార్థన పరుడు. మరి ఆయన ఆయన యొక్క స్లోగన్ ఆబ్జెక్టివ్ ఒకటే ఏంటంటే, వన్ మ్యాన్ విత్ గాడ్ ఈజ్ ఆల్వేస్ ఎ మెజారిటీ. ఎంతైనా సత్యమైన మాట, వన్ మ్యాన్ విత్ గాడ్ ఈజ్ ఆల్వేస్ ఎ మెజారిటీ. దేవునిలో ఒక మనిషి ఉన్నప్పుడు ఎంతో శక్తిమంతుడిగా ఉంటాడు. మనము ప్రార్థన గదిలో మ్యాన్ ఆన్ హిస్ నీస్ ఈజ్ ఆల్వేస్ పవర్ఫుల్ ఇన్ ద వరల్డ్. మరి మోకాళ్ళ మీద ప్రార్థించే వాళ్ళు ఎంతో శక్తిమంతులుగా ఈ లోకంలో జీవించిన వారు ఉన్నారు. మరి జాన్ నాక్స్ ప్రార్థించినప్పుడు అధ్యక్షకు మహారాణి కూడా భయపడిందంట. ఈ మాట చెప్పిందేమో, నేను ఎవరు కూడా భయపడ్డు కానీ జాన్ నాక్స్ ప్రార్థనకి నేను ఎంతో భయపడ్డాను. మరి జాన్ నాక్స్ స్కాట్లాండ్ ఎడ్ల ఎంతో భారం కలిగిన వాడు. మీకు అందరు కూడా చాలా మందికి తెలిసే ఉంటుంది. మరి ఈ మాట ఆయన దేవుడితో చెప్తాడు, గివ్ మీ స్కాట్లాండ్ ఆర్ ఐ విల్ డై. మరి ఆయన అంత భారాన్ని దేవుడు మరి ఆయన మనసులో పెట్టారు, గివ్ మీ స్కాట్లాండ్ ఆర్ ఎల్స్ టేక్ మీ హోమ్. మరి దానికి అనుగుణంగా దేవుడు ఆయన ప్రార్థన ఆలపించి స్కాట్లాండ్ దేశాన్ని అంతటిని కూడా ఉజ్జీవంతో నింపుతాడు. మరి ఆయన మన ప్రార్థన అంతా ఒకటే. ఆయన ప్రార్థన ఏంటంటే, దేవుడు నాతో ఉంటే ఏదైనా చేయగలను. మరి అది కూడా మన జీవితంలో మనందరూ కూడా పాటిద్దాం. మన ప్రార్థన జీవితంలో మనందరూ కూడా ఈ సమయంలో పరీక్ష చేస్తున్నాం. బైబిల్లో మనం చూసినట్లయితే దానియేలు సింహగుప్పలో ప్రార్థించినప్పుడు దేవుడు ఆయన ప్రార్థన ఆలపించాడు. అట్లాగే యోన చేపడుకుల నుంచి ప్రార్థించినప్పుడు దేవుడు ఆయన వారిని ఆలపించాడు. మరి ఆ దేవుడిని మనందరం కూడా ఈరోజు ఆరాధిస్తున్నాం. ఆయన నిన్న నేడు నిరంతరం ఏక రీతిలో ఉన్న దేవుడు, ఆనాడు ఆశ్చర్య కార్యాలు జరిగించిన దేవుడు, ఈనాడు మన జీవితంలో కూడా ఆశ్చర్య కార్యాలు జరిగిస్తున్నాడు మనం చూస్తున్నాం. మరి ఈరోజు ఏ పరిస్థితుల్లో ఉన్నామో దేవుని సన్నిధిలో మన హృదయాన్నంతటిని కూడా ఆయన విగ్రహం దగ్గర దిక్కుదాం. మన హృదయాన్ని మనం కుమ్మరిద్దాం. మరి ఏ పరిస్థితి అయినప్పటికీ సరే అన్న దేవుని సన్నిధిలో తన యొక్క హృదయాన్ని కుమ్మరించినప్పుడు దేవుడు ఆయన ఆమె ప్రార్థనను ఆలపించాడు. మరి ఈ సమయంలో ఏ పరిస్థితుల్లో ఉన్నావు అన్నీ కూడా మర్చిపోయి సమస్తము కూడా దేవుని దగ్గర మనందరం కూడా కుమ్మరిద్దాం. దుఃఖంలో ఉన్నావో, ఇబ్బందుల్లో ఉన్నావో, అనారోగ్యంగా ఉన్నావో దేవుని సన్నిధిలో మనందరం కూడా హృదయాలు విప్పుదాం. ధ్యానం కోరుకుంటూ అందరు కలిసి పాటను పాడదాం. ప్రియుడని ప్రేమ పాదములు చేరి నెమ్మది నెమ్మది అనే పాటలను కూడా కలిసి పాడదాం. అందరం కూడా పాడటానికి ప్రయత్నించేద్దామండి. చేతులకు దేవుణ్ణి ఆరాధించిన ఆశన దయచేసి చేతులకు దేవుని ఆరాధిద్దాం. అందరం కూడా పాడదాం. హల్లెలూయా. Oh,
Thank you.
Amen.
ఆయన కృపయలు నీ లేవనెత్తే దేవుడు బలహీన బలపరిచే దేవుడు